మీకు స్వాగతం. ఈరోజు మార్కెట్లో కొంచెం షార్ట్ అంటే షార్ట్ కవరింగ్ అని చెప్పడం కంటే కూడా పార్షియల్ రికవరీ అని చెప్పాలి. అయితే ఓపెనింగ్ అయితే కొంచెం ఉధృతంగా బాగానే ఉంది, స్పీడ్గా పెరగటం మొదలుపెట్టింది, సస్టైన్ అవుతుందని అనిపించింది, కానీ ఇట్ ఫిజిల్డ్ అవుట్ అంటే నిలబడలేదు. కొంచెం పెరిగే ప్రతి స్టేజ్లో కూడా ఆటంకం ఎదురు రావటం, తగ్గటం ఈవెన్ 12,000 రేంజ్కి దగ్గరగా కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పెరిగిన నిఫ్టీ 15-20 పాయింట్లకి పరిమితం అయిపోయింది ఒక స్టేజ్లో. అయితే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి రికవర్ అయ్యి 60 పాయింట్లు సుమారుగా ఒక 60 పాయింట్లు రికవర్ అయింది. అంటే 233 ఈక్వేషన్ తీసుకున్నట్లయితే 12,226 దగ్గర హిస్టారికల్ హై ఒకప్పుడు, ఇక్కడ నుంచి ఒక 233 పాయింట్లు దగ్గర పోయింది కదా. అంటే సుమారుగా 12,000 దగ్గర అక్కడి నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అవ్వటం. అంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు క్లోజింగ్ మాత్రం 12,050, అంటే ఏ లిటిల్ అబోవ్ 12,000 కి పైనే ఉంది. అంటే ఇండెక్స్ 12,000కి పైనే వెళుతున్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాంటిదంటే, ఏదైనా కొంచెం సిచ్యువేషన్ ఏదైనా కొద్దిగా నెగిటివ్ న్యూస్ వస్తే 50 పాయింట్లు 40 పాయింట్లు కాకుండా ఒక 100, 150, 200 పాయింట్లు పడేయటం, లేదు కొద్ది బాగానే ఉందంటే ఒక 100, 150 పాయింట్లు పెంచటం. అంటే స్పీడు ఇప్పుడు మొన్నటి వరకు నేరో రేంజ్లోకి నడిచి కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా పైకి కొద్ది ఎక్కుతూ ఇంకా నేను ఎక్కలేనని ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి పడిపోవటం. ఇప్పుడు వాలటైలిటీ ఇంక్రీజ్ అవుతుంది కూడా ముందు. అయితే రేపు ఎల్లుండి అయితే కన్ఫామే, ముఖ్యంగా రేపు, ఎందుకంటే సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్కి ఎలాగో హడావుడి చేస్తారు. అయితే ఏంటి అంటే ఈ రికవరీ పార్షియల్ రికవరీ అంటే పడేయటానికి రోజు ఏదో న్యూస్ ఉండాలి కదా, నెగిటివ్ న్యూస్ ప్రత్యేకించి ఏమి లేదు. వాళ్ళు దేవర్ బిజీ విత్ ఫ్యూనరల్స్, ఏవో మామూలుగా జరగాల్సిన ఏవో జరుగుతాయి కదా, ఏదో అటు ఇటు మాటలు చలోక్తులు. అయితే ఈలోగా క్రూడ్ ధర మరీ పెరిగిపోకుండా కొంచెం మెయింటైన్ అయింది, కొద్దిగా తగ్గింది. తర్వాత దానివల్ల డాలర్ కూడా కొంచెం తగ్గింది, సబ్డ్యూడ్, ఓ 10 పైసలు దాకా డాలర్ తగ్గటం, తర్వాత క్రూడ్ కొంచెం దిగి రావటం 0.5%, కొంచెం పాజిటివ్గా తీసుకుని కొంచెం రికవర్ చేశారు. అయితే మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, బుల్స్ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఇంతకాలం 1,000 పాయింట్లు పైగా తీసుకెళ్లారు కదా, పైకి 1,000 పాయింట్ల వరకు పైకి తీసుకెళ్లారు అంటే కొంచెం స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చారు కదా, దే హ్యావ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు బేర్స్ జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ బేర్స్ దే హ్యావ్ బిన్ బీటెన్ కదా, కొద్దిగా ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఫాల్ వస్తే దాన్ని అరెస్ట్ చేయడానికి ఆపడానికి సపోర్ట్ చేయడానికి బుల్స్ సిద్ధంగా ఉన్నారు. అందుకని ప్రస్తుతం మార్కెట్ అదుపులోనే ఉంది, 12,100 రేంజ్లో ఉంది. 12,000కి దిగేటట్టయితే మాత్రం అప్పుడు ఇంకొక 100-200 పాయింట్లు ఇంకా ఎక్కువ పోవచ్చు. అయితే 12,200కి ఎగువకి వెళ్తే మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది, అది మార్కెట్ విశ్లేషణ చెప్తున్నారు పెద్దలు. బట్ మనకు సంబంధించి ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ సరళి చూస్తే ఇండెక్స్ స్టాక్స్ ఎలా ఉన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ అదర్ దాన్ నిఫ్టీ 50 అవి కొంచెం హెల్తీగా యాక్టివ్గానే ఉన్నాయి. అంటే బయింగ్ ఈరోజు కూడా కనిపించింది,
స్మాల్ క్యాప్ అయితే దాదాపు 1% పెరిగింది. మిడ్ క్యాప్ కూడా కొంచెం బాగానే రికవర్ అయింది. అంటే నిఫ్టీ 50 స్టాక్స్ కంటే మిడ్ క్యాప్ తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 స్మాల్ క్యాప్ ఎక్కువ రికవరీ వచ్చింది వాటిల్లో. అంటే బయింగ్ మూడ్ ఉంది, ఇండియన్ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అయితే ఇండెక్స్ పరంగా మాత్రం దాన్ని కొంచెం ఇండెక్స్ పరంగా మాత్రం ఇప్పుడు పెరగటం లేదు. పెరిగే అవకాశాలు కొంచెం ఇండెక్స్ పరంగా తక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పార్షియల్ రికవరీ అంటారా లేకపోతే పార్షియల్ షార్ట్ కవరేజ్ అంటారా, ఎందుకంటే బేర్స్ కూడా ఎంత స్ట్రాటజిక్గా ఉంటారంటే బాగా పడేసి 230 పాయింట్లు పడేసిన తర్వాత కవర్ చేయాలి కదా, కొద్దిగా కవర్ చేయటం, మళ్ళీ తిరిగి పుంజుకోవటం, మళ్ళీ తిరిగి కొట్టడం, అట్లా చేస్తుంటారు. ఏమన్నా నెగిటివ్ న్యూస్ ఒకసారే కొట్టుకుంటూ వెళ్ళిపోరు, కొట్టుకుంటూ వెళ్ళిపోయేంత పెద్ద న్యూస్ ఏం కాదు. జియో పొలిటికల్ కదా, ఇండియాకి సంబంధించింది తక్కువ కదా. జియో పొలిటికలు ఇండియాకి సంబంధించి పాజిటివ్గానే ఉంది, అందువలన అందులో బడ్జెట్ ఒకటి రాబోతున్నది, ఎక్కువ రిస్క్ తీసుకోరు. బట్ అక్కడ ఇది చూడాలి. అయితే ఇది టెంపరీ రిలీఫా అంటే టెక్నికల్గా చూస్తే మాత్రం స్ట్రాంగ్గా లేదు. స్ట్రాంగ్గా లేదంటే వీక్గా ఉన్నట్టే లెక్క కదా. అట్లీస్ట్ మెయిన్ స్టాక్స్ తీసుకుంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి, అవి పుంజుకుని పైకి ఎదిగే పొజిషన్లో లేవు. మరి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు అంత స్ట్రాంగ్గా లేకపోతే కొంచెం ఆలోచించాలి. అంటే మళ్ళీ వాటిని పడేశారనుకోండి, అదొక 2%, అది 2% దగ్గర పైనే తగ్గాయి నిన్న. ఈరోజేమో 1.5% దగ్గరలో రికవర్ అయ్యాయి. మరి ఇంకొకసారి పడేయటానికి ప్రయత్నిస్తే, ఏదైనా సిచ్యువేషన్ వస్తే అప్పుడు మళ్ళీ ఇండెక్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ రెండే అని కాదు జనరల్గా. అయితే ఈరోజు పెరిగిన వాటిల్లో గణనీయంగా ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్లో మాత్రం ఒక వేదాంతలో ఎక్కువ రికవరీ కనిపించింది. ఒక 3.5% అట్లా రికవరీ కనిపించింది వేదాంతలో. మిగతా పెద్ద ఏమీ అనిపించలేదు. దెర్ ఈజ్ షార్ప్ రికవరీ ఇన్ వేదాంత. అయితే షార్ట్ టర్మ్లో, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి మా ఆటలో ఆలోచించవలసి వస్తే, బయింగ్ అనేది ఎప్పుడు అంటే నేను చెప్తాను, కొంచెం మీకు అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం తీసుకోను కదా. ఒకటేంటంటే ట్రెండ్, రైజింగ్ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, తర్వాత రెండోది ఫాలింగ్ ట్రెండ్ ఉంటుంది కదా, మీకు అందరికీ తెలిసిందే, వీటి గురించి డిస్కస్ చేస్తుంటాం. ఈ రైజింగ్ ఫాలింగ్ ట్రెండ్ కాకుండా నేరో రేంజ్, అక్కడక్కడే మూవ్ అయ్యే నేరో రేంజ్ మూమెంట్ ఉంటుంది కదా. పెరగటం లేదు, తగ్గటం లేదు, కొద్దిగా పెరుగుతుంది, కొద్దిగా తగ్గుతుంది. నిన్న మొన్నటి వరకు అలా కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ కొంచెం కొద్దిగా ఫైనల్గా పెరిగింది, కొంచెం కొద్దిగా ఇంచ్ అప్ అయింది, అది నేరో రేంజ్ అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే నేరో రేంజ్ అప్వర్డ్ మూమెంట్లో ఉంది మొన్నటి వరకు. అక్కడి నుంచి ఒక్కసారి స్టీప్ ఫాల్, ఒక్కరోజు 2 రోజులు మొత్తానికి 300 పాయింట్ల దాకా తీసేసింది. తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొద్దిగా రికవర్ అయింది. అంటే ఇంత తగ్గి ఇంత రికవర్ అయిందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గి ఇక్కడికి రికవర్ అయిందంటే, ఇది ఫాలింగ్ అనాలా రైజింగ్ అనాలా? రైజింగ్ అంటానికి లేదు కదా. రైజింగ్ అని ఎప్పుడు అంటాం? దీనికి ఈక్వల్గా చూడండి, ఇక్కడి నుంచి తగ్గింది కదా, మళ్ళీ దాటి పైకి వెళ్తే ఆహా మొత్తానికి ఇక్కడ ఏదో తగ్గింది కానీ మళ్ళీ రికవర్ అయిపోతుందంట. అంటే మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చి, ఈ పాయింట్కి వచ్చే వరకు కూడా ఇది రైజింగ్ అంటానికి లేదు. ఈ చిన్న రికవరీ పెద్దగా తగ్గినప్పుడు షార్ట్ కవరింగ్ వస్తుంది కదా అలాంటిది. మరి ఇక్కడి నుంచి ఇట్లా వెళుతుందా లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఇట్లా వస్తుందా? అంటే ఇట్లాంటి పరిస్థితి ఏంటంటే కొంచెం డేంజరస్, అంటే ఫాలింగ్ స్టేజ్లో ఉంది అని అర్థం. ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంటుంది, గమనించారా? స్టెప్ వైజ్ ఫాల్,
స్టెప్ వైజ్ ఫాల్ అన్నమాట ఇది. అలాగే పెరిగేటప్పుడు కూడా స్టెప్ వైజ్ రైజ్, ఒక్కోసారి స్టెప్ వైజ్ కాకుండా స్టీప్ ఫాల్, డైరెక్ట్గా తిన్నగా ఫాలింగ్ నైఫ్ కత్తి పడుతున్నట్టు స్టీప్గా అలా తగ్గుతూనే ఉంటుంది ఫాలింగ్ నైఫ్ లాగా. అట్లాంటి సిచ్యువేషను ఇక్కడ కనిపించడం లేదు. స్టీప్ ఫాలు, ఫాల్ లేదా రైజు స్టీప్ ఫాలా అంటే సరాసరి పడుతున్నదా, ఏమి అడ్డు ఆపు లేకుండా, లేదా కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ పడుతున్నదా అంటే ఇక్కడ పడుతున్నది అని చెప్పడానికి లేదు, కానీ అట్లీస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ తగ్గి ఇక్కడ వరకు తగ్గింది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ రికవర్ అయింది, ఇక్కడి నుంచి ఫర్దర్ రికవర్ అవుతుందా, అప్పుడు మనం ఈ దాటితే ఫాల్ అని అనం. రికవరీ, ఫుల్ రికవరీ, ఇక్కడ ఇది రికవరీయే, పార్షియల్ రికవరీ, ఇక్కడికి వస్తే ఫుల్ రికవరీ, అక్కడి నుంచి రైజ్ అని చెప్పాలి. అట్లా కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా కొంచెం అట్లా అట్లా ఉన్నట్టుండి మళ్ళీ తగ్గితే, దీనికంటే కూడా ఇంకా దిగువకు వస్తే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సిస్టమేటిక్ ఫాల్. సిస్టమేటిక్ ఫాల్ అంటే ఏంటంటే స్టెప్ వైజ్ ఫాల్, మెట్లు మెట్లుగా దిగటం, దిగే మెట్లు ఇవి, ఎక్కే మెట్లు కూడా ఉంటాయి, పెరిగేటప్పుడు అలా పెరుగుతుంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ ఈ మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి రికవర్ అయింది కాబట్టి ఇక పెరిగిపోద్దులే అని చెప్పి ఇక్కడ కొనుక్కుంటారా, కాదు. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల గురించి మాట్లాడటం లేదు, కానీ జనరల్గా మాట్లాడుతున్నాను. షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఇంత మాత్రానికి ఇక్కడి నుంచి ఇది పెరిగిపోతుందని అసంప్షన్ తీసుకోకూడదు, ఇక్కడికి వచ్చే వరకు ఇది తగ్గుతుందనే అనుకోవాలి, ఇది దాటితే అప్పుడు పెరుగుతుందని అనుకోవాలి, అది టెక్నికల్గా. కాబట్టి ఇక్కడ బయ్యింగ్ వస్తుందా అంటే ఛాన్సెస్ లేదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగి ఇక్కడికి వెళ్తే అక్కడి నుంచి స్ట్రెంగ్త్ వస్తుంది, లేకపోతే ఇంకా వీక్ అవుతుంది. అందుకని వెయిట్ అండ్ వాచే, అంతేగాని బయ్యింగ్కి మాత్రం అనుకూలంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మరొకసారి కొంచెం యాక్టివ్గా ఉండి పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకుందాం, పాజిటివ్గా ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంటే ఎంత పైకి వెళ్తుందో చూడాలి, అంటే క్లోజింగ్ బేసిస్ మీద ఈ పాయింట్ దాటితేనే, ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఫాస్ట్గా వెళ్ళటానికి ఇప్పుడున్న కండిషన్స్ కండ్యూసివ్గా లేవు, అంటే బయ్యింగ్ అవాయిడ్ చేయటం మంచిది. ఇంకా పెరిగిపోద్దే, ఇంకా మళ్ళీ అందేటట్టు లేదు అనుకుంటే కాదు, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి క్లోజింగ్ బేసిస్ మీద వెళుతున్నది అనుకుంటే అప్పుడు ఎలాగో సర్దుకోవాలి, అప్పటి వరకు ఇది స్టాప్ లాస్ లాగా, అప్పటి వరకు ఏం భయపడకూడదు, ఎందుకంటే ఇట్ మే కమ్ డౌన్. అది అందువల్ల మార్కెట్ విషయంలో ప్రస్తుతానికి పెద్దగా పాజిటివ్గా ఉండటానికి ఏం లేదు. వాలటైలిటీ ఇంకొకటి ఏమిటి, పాజిబిలిటీ ఇప్పుడు ఏం కనపడుతున్నది, పైకి కిందకి పైకి కిందకి, ఒక రోజులో ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళటం, ఒక 100 పాయింట్లు కిందకి రావటం, అంటే పైకి వెళ్ళటం కిందకి రావటం, పైకి వెళ్ళటం కిందకి రావటం సేమ్ డే ఒక ట్రేడింగ్ సెషన్లో, అంటే ఎక్కువగా పెరగటం ఎక్కువగా తగ్గటం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాలటైలిటీ ఒక ట్రేడింగ్ సెషన్లో వాలటైలిటీ ఎక్కువగా ఉంది అంటే అక్కడ కేవలం సీనియర్స్ మాత్రమే కొంచెం ట్యాక్ట్ఫుల్గా అది దాన్ని డీల్ చేయగలుగుతారు, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు రివర్స్లో డబ్బులను పోగొట్టుకుంటారు. అందుకని బెటర్ అవాయిడ్ చేయటం మంచిది, యాక్టివ్గా ఉండటం కంటే కూడా అవాయిడ్ చేయటం మంచిది, లేదనుకుంటే ఎక్స్పెరిమెంటే. సో మార్కెట్ విషయంలో ఏంటంటే ప్రస్తుతానికి సబ్డ్యూడ్గానే ఉంది, స్ట్రెంగ్త్ లేదు అని చెప్పచ్చు. పైకి వెళ్ళటానికి పెరగటానికి లేదా మొత్తం ఎంతైతే తగ్గిందో అంతా రికవర్ అవ్వటానికి కావలసినంత స్ట్రెంగ్త్ మాత్రం ప్రస్తుతం లేదు. తర్వాత ఇప్పుడు దీని గురించి చెప్పి క్లోజ్ చేసేస్తాను. సువెన్ లైఫ్ సైన్సెస్ మీరు వినే చాలామందికి తెలిసింది, చిన్న కంపెనీ, ఫేస్ వాల్యూ 1 రూపీ. ఇదేంటంటే వీళ్ళకి ఫార్మాస్యూటికల్ డివిజను, తర్వాత రీసెర్చ్ డివిజన్ ఉంది, మంచి పేటెంట్స్ కూడా బాగా ఉన్నాయి. ఈ మధ్యన ఆల్జీమర్స్ ఉంటుంది కదా, మతిమరిపోయేదో అంటారేమో కదా, ఆ డిసీజ్కి పేటెంట్ వచ్చింది. అంతేకాదు వీళ్ళు డ్రగ్ తయారు చేయటం అమెరికన్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి
సన్నాహాలు చేయటం. అయితే చిన్న కొద్దిగా చిన్న చిన్న టెక్నికల్ వీటి వల్ల మళ్ళీ అది ఆపడం జరిగింది. అంటే యానిమల్స్ మీద పనిచేసినా బాగానే పనిచేస్తుంది, బట్ హ్యూమన్ బీయింగ్స్ మీదకి వచ్చేటప్పటికి కొంచెం అట్లా ఏవో కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ దే కెన్ బి రెక్టిఫైడ్ ఇన్ ఎనీ టైమ్ అని మేనేజ్మెంట్ చెప్తున్నది. సో ఇప్పుడు అది ఎన్సిఎల్టీ అంటే విన్నారా మీరు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని, కంపెనీ లాకి సంబంధించినటువంటి ట్రిబ్యునల్. కంపెనీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి. అక్కడ వీళ్ళు డీమర్జ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏంటంటే ఫార్మాస్యూటికల్ సువెన్ లైఫ్ ఫార్మాస్యూటికల్స్ ఒకటి, ఇది యాక్చువల్గా ఇంతకుముందు సబ్సిడరీ. తర్వాత సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఒకటి, ఇది దీనికి సబ్సిడరీగా ఉండటం ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది వీటిని రెండుగా విడగొడుతున్నారు, డీమర్జర్ అంటాం దాన్ని. ఇదో కంపెనీ, నవ్వు ఇదో కంపెనీ, ఇండిపెండెంట్గా ఈ రెండింటిని ఇండిపెండెంట్ చేస్తున్నారు. అంటే ఇండిపెండెంట్గా చేయటం వల్ల దీని భాగంగా ఇది ఉండటం కాకుండా ఇప్పుడు ఇండిపెండెంట్గా అవుతున్నాయి. ఒకటేంటంటే ప్యూర్లీ ప్రొడక్షన్ మీద, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్ మీద, ఇంకోటేమో రీసెర్చ్ మీద, అంటే ఇది బట్ వీ కెన్ సే సర్వీసు, ఇది సర్వీస్ ఇండస్ట్రీ, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అట్లా అవుతుంది. అయితే దీనికి పర్మిషన్ వచ్చేసింది, ఎస్ ఎన్సిఎల్టీ ఓకే చెప్పేసింది. అందువల్ల ఏంటంటే ఈరోజు కొంచెం 3% ఎంతో పెరిగినట్టుంది షేర్, నిన్న తగ్గింది కానీ ఈరోజు కొంచెం పెరిగింది. తర్వాత ఇట్స్ ఎ గుడ్ న్యూస్, ఓకే. మళ్ళీ అది ఆమోదించకపోతే రిస్క్, ఆమోదించింది కాబట్టి గుడ్ న్యూసే, అందువల్ల కొంచెం పెరుగుతుంది అంతే, పెద్ద ప్రత్యేకించి ఏమి కాదు. కానీ బట్ ఇది గుడ్ న్యూసే కాబట్టి ఇంకొంచెం పెరగచ్చు కూడా. అంటే ఎవరి దగ్గరైనా స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చు కాన్ఫిడెంట్గా, ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి అది. అంతేగాని మనం గ్యారంటీ ఇవ్వలేము దేనికి, వీ డోంట్ నో, అనిపిస్తున్నది అంతే, ఇది అభిప్రాయం మాత్రమే. తర్వాత ఏంటో ఇందులో ఉన్న వాళ్ళకి ఒక, ఇందులో ఒక షేర్ ఉన్న వాళ్ళకి అందులో ఒక షేర్ ఇస్తున్నారట. అంటే ఇప్పుడు సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్లోని షేర్ హోల్డర్స్కి రెండు కంపెనీల్లో షేర్లు వస్తాయని కదా అర్థం, అంటే షేర్ వాల్యూ తగ్గుతుంది, ఇందులో వాళ్ళకి అందులో ఒకటి ఇస్తారు. దానివల్ల బాగుంటుంది, అంటే షేర్ ప్రైస్లో గ్రోత్ వస్తుంది అని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. బట్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి డెవలప్మెంట్స్ శుభసూచకాలే. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. బట్ వాలటాలిటీ మాత్రం క్లియర్గా కనబడుతున్నది, పెరగటం తగ్గటం, అది పెరుగుతుందో తగ్గుతుందో అంచనా వేయలేము. ఈలోగా పెరుగుతూ పెరుగుతూ గబుకుని తగ్గటం కొద్దిగా ఏంటంటే వాలటైల్గా ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు దూరంగా ఉంటే మంచిది ట్రేడింగ్లో. ఓకే, తర్వాత సెబీ వారు మరి ఇంట్రాడే వారికి ఫుల్ మార్జిన్ అంటున్నారు, అదే జరిగితే చాలామంది బాగుపడతారు, కొంచెం మార్కెట్ కూడా హెల్దీగా ఉంటుంది. బట్ బ్రోకర్స్ బిజినెస్ మాత్రం చాలా తగ్గిపోతుంది గణనీయంగా, ఇంట్రాడేకి ఫుల్ మార్జిన్ అడుగుతున్నారు. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్.